హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చాలా చాలా టేస్టీగా సింపుల్గా పొటాటో చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక రెండు పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి మరీ పలుచుగా కాదు మరీ మందంగా కాదు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా కట్ చేసేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ నాట్ చేసుకోవాలండి ఈ విధంగా మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ నాట్ చేసేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో చిప్స్ని వేసేసుకుందామండి దీంట్లో ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో చిప్స్ అన్నిటినీ వేసేసుకుందామండి నేను రెండు పొటాటోస్ తీసుకున్నాను పది సైజు సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి బాగా రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ అనేది అప్పుడే వేయకూడదు మనం ఈ విధంగా రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా కలర్ వస్తుందండి మనకి ఇలా కొంచెం కొంచెం కలర్ వస్తూ ఉంటాయి మనకి చిప్స్ అనేవి సో ఈ విధంగా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి రెండు మూడు నిమిషాల తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ వచ్చేసి మా నాన్న రెసిపీ అనే చెప్పుకోవాలండి ఎందుకంటే మా నాన్న చాలా బాగా చేస్తాడు ఈ రెసిపీ వీడియోస్ ఏం చూడడం మా నాన్న మా నాన్న ఓన్ రెసిపీ అనమాట ఇది సో ఈ విధంగా నేను కూడా మా నాన్న దగ్గర నుంచి చూసి నేను నేర్చుకున్న రెసిపీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా మీడియం టు హై ఫ్లేమ్ పెంచుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలాగా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ అనేది ముందే యాడ్ చేసేస్తే ఏమైపోతుందంటే మనకి ప్యాన్కి ఎత్తుకుపోతూ ఇవి పొటాటో చిప్స్ అనేవి షేప్ ఎలా ఉండవండి అందుకనేసి యాడ్ చేయలేదు ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాక స్మెల్ అనేది మనకి చాలా బాగా వస్తుందండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇప్పుడు ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి తిప్పేసుకుందామండి ఈ విధంగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి తిప్పేసుకోవాలండి ఈ విధంగా బాగా తిప్పేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా దీంట్లో ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా పొడిని కూడా వేసేసుకొని ఒకసారి తిప్పేసుకుంటే అంతే మనకి టేస్టీ టేస్టీ పొటాటో చిప్స్ అనేవి రెడీ అయిపోయినాయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేసేయండి ఈ పొటాటో చిప్స్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయండి సో ఈ విధంగా పొటాటో చిప్స్ అనేవి ఎంతో సింపుల్ అండ్ చాలా టేస్టీగా రెడీ అయిపోయినాయి కదా సో చూడండి మనకి ఈ పొటాటో చిప్స్ అనేవి చూడడానికి కూడా ఎంత టేస్టీగా ఉన్నాయి అలాగే తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి సో మా పిల్లలైతే ఇవి ఒటువే తినేస్తారు సో మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేసండి ఇలాగా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్